అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఇప్పుడు మాకు చలికాలం స్టార్ట్ అయిందండి, అంటే ఇక్కడ నుంచి చలి బీభత్సంగా ఉంటుంది అన్నమాట. మినిమం వచ్చేసి -2 దాకా వెళ్తుంది, మ్యాక్సిమం ఉంటే మాత్రం ఒక 18-17 లేదా 12 అంతే అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి టెంపరేచర్ చాలా చలిగా ఉంటుంది. సో మేము రెగ్యులర్గా వాడే బ్లాంకెట్స్కి వాడం అన్నమాట, మేము కాటన్ బ్లాంకెట్స్ వాడతాం ఇప్పుడు నుంచి. అయితే 1 ఇయర్ అంతా మేము ఈ బ్లాంకెట్ని అలాగే ఉంచేస్తాం. సో దానివల్ల ఏంటంటే అది ఇలా సన్నగా అయిపోతుంది. సో దాన్ని ఇప్పుడు మేము రిపేర్ చేస్తాం అన్నమాట. అంటే దాన్ని రిపేర్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మాకు ఒక విధంగా మనీ ఆదా అవుద్ది, ఇంకో పక్కన అది కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. మీరే చూడండి అసలు ఇక్కడ వింటర్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చే ప్లేస్ ఇదేనండి. ఇక్కడ ఏంటంటే మన బ్లాంకెట్స్ అంటే మనం కొన్న బ్లాంకెట్స్ చాలా ఖర్చును ఉంటాయండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్క బ్లాంకెట్ వచ్చేసి 500-600 ఉంటుందండి. మంచి ఫర్తో తయారైంది అంటే లోపల కాటన్, ప్యూర్ కాటన్. కాకపోతే ఏమవుద్దంటే ఎక్కువ వన్ ఇయర్ మనం వాడేసరికి ఆ కాటన్ అనేది ముడుచుకుపోద్ది అన్నమాట. ముడుచుకుపోవడం వల్ల కారణం ఏమవుద్దంటే ఆ ముడుచుకుపోవడం వల్ల మనకు వేడి రాదు. సో ఆ కాటన్ ఇక్కడ తీసుకొస్తే ఆ కాటన్ని రిపేర్ చేస్తారన్నమాట. అది కూడా ప్యూర్ కాటన్ అయితేనే రిపేర్ చేస్తారు. చూడండి, నేను తీసుకొచ్చిన కాటన్ని ముక్కల ముక్కల కింద కట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసిన కాటన్ అదిగోండి ఎంత కాటన్ ఉందో చూసారా, మొత్తం ఆ కాటన్ అంతా కట్ చేస్తారు. కానీ ఒకటేంటంటే మనకి ప్యూర్ కాటన్ అయి ఉండాలి. ఆ కాటన్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. అందులో మాది వచ్చేది బెస్ట్ క్వాలిటీ అన్నమాట. మొత్తం నాకు నా బ్లాంకెట్ వచ్చేసి ఆ తయారీకిను కాటన్ కొనడానికి 400, తయారీకేమో 250, ఇంకా పైన కవరో 100, టోటల్గా ఎంత వేసుకున్నారు మీరే చూడండి. అంత ఖర్చు అయింది అన్నమాట నాకు. అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 15,000 ఉండదండి ఒక బ్లాంకెట్కి. సో ఈ కంపెనీ దగ్గర కొన్నాం అన్నమాట. ఈ కంపెనీ దగ్గర కొంట వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అది అయిపోయింది అనుకో, ఇప్పుడు దాన్ని అదే అలా ముడిచిపోయింది అనుకో సన్నగా, దాన్ని తీసుకొచ్చి మిషన్లో పెడతారు అలా ముక్కలు ముక్కలకి కట్ చేసి. అందులో ఉన్న మలిలాలు గిలిలాలు అన్నీ క్లీన్ చేసేసి అందులో ఉన్న చెత్త చెదారం అంతా బయట తీసేస్తారన్నమాట. ఒక హీట్ చేస్తే దాంట్లో ఉన్న ఫర్ అంతా తీసేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుద్దంటే మళ్ళీ ముద్దగా అంటే పెద్దగా ఉన్నట్టు తయారవుతుంది. చూడండి, ఇది ముక్కలు ముక్కలు చేసి ఇక్కడ పెట్టారు చూసారా, అవన్నీ అతుక్కుపోతాయి ఆటోమేటిక్గా లోపల. అంటే దీంట్లో జిగురు కొట్టడాలు ఇలాంటివి ఏం ఉండవండి, జస్ట్ అది కాటన్ కాబట్టి ఈజీగా అతుక్కుపోద్ది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముక్కలు ముక్కలుగా అయిన కాటన్ తీసుకొచ్చేసి వెనకాల పెడతారు. వాళ్ళు పక్కా చెక్ చేస్తారు ఏంటంటే అందులో ఏమైనా ఇన్సెట్స్ ఏమైనా ఉంటాయండి. ఎందుకంటే కాటన్లో కొన్నిసార్లు ఇవి ఇన్సెట్స్ పడతాయి కదండి, బెడ్ బాక్స్ ఇలాంటివి ఏమి లేకుండా చూస్తారు. ఒకవేళ అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాట కాటన్ యూజ్ చేయకూడదు మళ్ళీ. ఎందుకంటే ఎంత తీసినా అందులో ఎక్కడో చోట ఒక పురుగు అన్నది ఖచ్చితంగా ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కాటన్ని మంచిగా ఉన్న కాటన్ మాత్రం వదులుతారు. ఇంకోటి విషయం ఏంటంటే వాళ్ళు వాడే ఫస్ట్ క్వాలిటీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఉంటుంది అన్నమాట. ఏ గ్రేడ్ క్వాలిటీలో ఉన్న ఆ కాటన్లో మాత్రం ఇవి పట్టవు అన్నమాట పురుగులు. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా సేఫ్. సో అందుగురించి అంత ఎక్స్పెన్సివ్ తీసుకున్నానండి. ఇది వాడి ఇప్పటికే నాకు 2 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి ఒకసారి తీసుకొస్తాను. తీసుకురాగానే ఇది కూడా అలా ఫ్రెష్గా చేస్తారు. ఇదిగోండి ఒక ముద్దలా చేస్తున్నారు చూడండి. ఆ కాటన్ని కట్ చేసి అందు హీట్ ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్, ఆ తర్వాత ఇన్సెర్టిఫికేషన్ ప్రాసెస్ ఇలాంటివన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు ఏంటంటే అందులో ఉన్న మలినాలు అన్నీ పోయి అది మొత్తం విడివిడిగా మళ్ళీ వేరువేరుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చాలా కాలం వాడాం కదండి దాని గురించి. చూసారా అదిగోండి, ఇందాక అతుక్కుపోయి ఉన్న చూడండి, ఇప్పుడు కొంచెం ముద్దగా తయారైంది, కొంచెం థిక్గా తయారవుతుంది. అలాగండి చూసారా, మెత్తగా తయారవుద్దండి. ఎంతో బాగా చేస్తారన్నమాట యాక్చువల్లీ ఇది. ఇది ఇలా చేయడానికి అవి నిజంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి చేయలేదు అనుకోండి, మనకి ఇప్పుడు కొనాలంటే ప్రతి సంవత్సరం ఒక బ్లాంకెట్ కొనాలండి. ప్రతి సంవత్సరం కొనాలంటే పేలుతుంది. అది కూడా బాగా థిక్ బ్లాంకెట్ అయితే మరీ పేలుతుంది. నార్మల్ బ్లాంకెట్లు అయితే మీరు అనుకోవచ్చు అండి 100-200 ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే దీని అంత వాల్యూ ఉండదండి. చూసారా, ఇందాక చిన్నగా తప్పగా ఉన్నది ఇప్పుడు చూడండి ఎంత దొడ్డుగా తయారైందో మీరే చూడండి ఒకసారి, ఎంత పెద్దగా ఉన్నది చూడండి. బాగా ఫర్రీగా తయారైంది అన్నమాట. దాన్ని ఇప్పుడు దాని మీద పెడతా, దాని మీద పెట్టి ఒక కవర్ పైన పెట్టి దాంట్లో ఏది ఏరు పంపించడం, తీయించడం, దాన్ని సాగదీయడం, కరెక్ట్ షేప్లో ఉంచడం అలా చేస్తారన్నమాట. చూసారు ఏంటంటే మనకి ముక్కలు ముక్కలకి కట్ చేసింది, అతుక్కుపోయింది. ఇప్పుడు దాని మీద ఒక కవర్ పెట్టారు. ఆ కవర్ తీసేస్తారండో, అందరూ అనుకోవచ్చు అమ్మ ఆ కవర్ పెట్టి కుట్టేస్తున్నారేమో అని చెప్పేసి ఆ కవర్ తీసేస్తారండి. జస్ట్ షేప్కి అట్లకేదో పెడతారన్నమాట ఆ కవర్ని. చూసారు అదిగోండి బా, ఇప్పుడు దాన్ని మడత పెడతారు చూడండి. అంటే ఇప్పుడు అది అతుక్కోకూడదన్నమాట, దాన్ని అలా మడత పెడతారు. చూడు ఇప్పుడు ఎంత దొడ్డుగా ఉందో చూడండి, దెబ్బదెబ్బగా బా, ఎంత ఫర్రీగా ఉందో చూడండి. అది నేను తీసుకొచ్చినప్పుడు అండి, నా అది మామూలుగా మడత పెట్టి తీసుకొస్తాను.
కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా క్లీన్గా ఉంది. అది చూసారు ఎలా మడత పెట్టేస్తుండే అది, ఆ కవర్ వేసే పద్ధతి మాట ఇది, మీరే చూడండి ఒకసారి. ఇంత మడత పెట్టాడు, ఏదో లోపల పెట్టిన లాగేసిన మొత్తం కవర్ అని తెలిపింది. నేనైతే పెడతానండి ఒక్కొక్కసారి, నేను కవర్లో వాష్ చేసినప్పుడు బ్లాంకెట్స్కి మార్చాలంటే అమ్మో నాకు తలనొప్పి అండి. ఇండియాలో ఎలా ఉంటుందండి మీరు చెప్పండి. ఎందుకంటే మనకి ఇంత దొడ్డుగా ఉన్నా ఇలాంటి బ్లాంకెట్స్ వాడాల్సిన అవసరం మన ఏరియాలో అయితే ఉండదు, ఆంధ్రాలో అయితే ఉండదు. కానీ మామూలుగా బ్లాంకెట్స్ అయితే వాడతాం, దానికనే వేసుకుంటాం కదండి కవర్లో. మీరు ఎలా వేసుకుంటారో కింద కామెంట్లు అయితే చెప్పండి. చూసారా ఎంత బాగా తయారైంది, చూసారు అది ఫర్రీ ఫర్రీగా. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ మొదలవుతుంటే అదిగోండి, ఇప్పుడు దానికి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఓకే కరెక్ట్గా ఉందా, సైజు కరెక్ట్గా ఉందా, ఓకే బాగా వచ్చిందా. ఎందుకంటే ఇంకోటి బాగా గమనించాలి, ఒకవైపు ఎత్తుగా ఉండి ఇంకోవైపు పల్లంగా ఉండి, అంటే ఒకవైపు దొడ్డుగా ఉండి ఇంకోవైపు నార్మల్గా ఉందనుకోండి, అదేంటంటే మనకి మనం కప్పుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది మాట. ఇంకోటి ఏంటంటే పాలిస్టర్ ఐటమ్స్ ఎప్పుడు వాడకూడదండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. అది కూడా కవర్ తీస్తే పాలిస్టర్ ఐటమ్స్ వాడితే ఏమవుతుందంటే మన బాడీ మీద ర్యాషెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పాలిస్టర్ ఐటమ్స్ మాత్రం ఇలాంటి వాడకండి, ప్యూర్ కాటన్ మాత్రం వాడండి. ఇది ఎలాగో డాక్టర్గా మీకు ఇచ్చే నేను ఇచ్చే సలహా, కాటన్ అయితేనే మాట కరెక్ట్గా ఉంటాయన్నమాట. బాగా బాగా అంటే ప్యూర్ కాటన్ అయితే మంచిగా ఉంటుంది మనకి, అది మనకి బాడీకి కూడా బాగా హీట్ ఇవ్వడం అన్నీ చేస్తుంది. సో కాటన్ అనేది చాలా బెస్ట్ అండి. సిల్క్ చాలామంది వాడతారు, కాకపోతే సిల్క్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ కాటన్ అయితే మనకి సంబంధించిన ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత ఎలా ఉంది అసలు కాటను, దొడ్డు దొడ్డుగా తయారు చేశారు మొత్తానికి. అదిగోండి ఎంత ఎలా కుడుతుందో చూడండి, చాలా ఒక్కొక్క ఇంచు ఇంచు చెక్ చేసుకుంటుంది, అన్నీ చేస్తారు. సో ఇది ఒకటి ఏంటండి, ఇలా చేయడానికి ఒక బ్లాంకెట్ కొనడానికి అంత ఖర్చు అవుద్ది, మళ్ళీ ఇలా చేయడానికి 150 yen ఖర్చు అవుద్దండి. మీరు అనుకోవచ్చు అదేంట్రా 150 yen అయితే చిన్న బ్లాంకెట్ వచ్చేద్ది అన్నావు కదా అంటే, ఆ చిన్న బ్లాంకెట్లో ఎంత వేడి ఇలా ఉండదండి. ఇంకో విషయం ఏంటంటే కంఫర్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది ఇది కానీ వాడితే. సో మేమైతే మాత్రం ఖచ్చితంగా ఇవే వాడతాం అన్నమాట. ఈ మిషనరీస్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా మనకైతే కొంచెం తక్కువ అండి, ఇంకా చింగ్దావు హార్బిన్ను ఇలాంటి ఏరియాలు అయితే దీనికన్నా దొడ్డుగా ఉంటాయండి, చాలా చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. అవైతే ఇంకా 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 ఎక్స్పెన్సివ్ ఉంటాయి, వేలు వేలు మీద ఉంటాయి. చూసారు అదిగోండి అబ్బా ఇది భలే ఉంది కానీ మిషన్, ఇది నేను ఎప్పుడు చూడలా, ఇదేంటిదే నేను ఎప్పుడు చూడలా. మీరు చూసారా చెప్పండి, ఎవరైనా చూస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి, నాకైతే తెలియదు ఈ మిషన్ గురించి ఏంటో. ఫస్ట్ టైం చూడటం, చేతితో పట్టి పడపడపడపడ కుట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఏదో చిన్నప్పుడు ఒక మిషన్ చూసారండి చేతితో కుట్టేసిందని, కానీ ఇంత ఎలా ఉంటుంది అనుకోవాలి, ఎలక్ట్రిక్ మిషన్ మాట, అలా పెట్టుకుని టపటపటపట కుట్టుకుంటే వెళ్ళిపోతుంది, భలే ఉందండి నిజంగా. ఎవరన్నా ఈ మిషన్ గురించి తెలితే మాత్రం కింద చెప్పండి. అదిగోండి ఇంకో బ్లాంకెట్ వచ్చినట్టు ఉందండోయ్, దాన్ని కూడా పీకుతున్నారు, మంద ఆల్రెడీ అయిపోతుంది ఓతరపు. అదిగోండి 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 అబ్బా ముక్కలు ముక్కలు చేస్తారు దాన్ని. అదేంటంటే దానికి ఆ బ్లాంకెట్ అలా ఉండడానికి ఏం అతికించడాలు ఎలాంటివి ఏం ఉండవండి, మొత్తం ఏంటంటే అది దూది కాబట్టి అది కదా కాటన్, దానికంటది కదా అతుక్కుపోతుంది సరే కదా, క్లీనే చేయాలి. చూడండి అది ఎలా ఉంది. ఇప్పుడు దానికి హీటు, కొంచెం హీట్ లైట్ టెంపరేచర్ హీట్లో అదిగోండి, అది ఏదో మసాజ్ చేస్తున్నారండి దానికి. ఓహో శాండ్విచ్ మసాజ్, నిజంగా ఏమైనా ఉంది ఉండదు, ఏం చేశారు మసాజ్, దెబ్బకి అట్ట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా ఇంకో 2-3 మసాజ్లు అవుతాయి దానికి, పక్కా చూడాలి. అనుకోవచ్చు అంటే మీ టెంపరేచర్ ఏం కనబట్టలేదు అండి, టెంపరేచర్ ఉందండి దాంట్లో, లైట్ టెంపరేచర్ అన్నమాట, దాంట్లో ఏమో హర్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూసారా అది చూసి కరెక్ట్గా అంటే అది ఈవెన్గా ఫిట్ చేస్తుంది అన్నమాట, ఎక్కడన్నా ఏమైనా తేడాలు ఉన్నా ఏమైనా చేసినా అది క్లియర్గా అర్థం చేసుకుని ఒక ఫిట్ చేస్తుంది. సో దానివల్ల మనకి బ్లాంకెట్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది. అది చూసారా ఎంత ఏదో పెద్ద వెయిట్ ఉన్నట్టు అయిపోయింది ఇప్పుడు చూడండి, అది నిజం చెప్పాలంటే వెయిట్ ఏం లేదండి, కాకపోతే దొడ్డుగా ఉంది నిజం చెప్పాలంటే. ఇదిగో నేను తీసుకొచ్చినప్పుడు చూడండి ఎంత సన్నగా ఉందో, ఇప్పుడు మాత్రం దొడ్డుగా తయారైంది. అదిగోండి ఏం పెట్టారు చూసారా, దొడ్డు దొడ్డుగా ఉంది బా. నేను ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ట్రై చేయాల్సండి, ఫస్ట్ ఫస్ట్ ట్రై చేస్తానండి. ఎందుకంటే ఈ మధ్య చలి ఎక్కువ అయిపోయిందండు, ఇప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ ఒకటి ఉంది కదా, నేను ఒక ఇంకో మంచి బ్లాంకెట్ తీసుకోవాలి ఇప్పుడు నా కారులో వేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బ్లాంకెట్లు లేవనుకోండి, కారులో పడుకుంటే అమ్మో ఇంకా నరకం స్పెల్లింగ్ అనిపించేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఎదురుకుండా కనిపిస్తుందో అది స్ట్రెచ్ అన్నమాట, స్ట్రెచ్ చేస్తుంది అంటే సాగదీస్తుంది, కరెక్ట్ సైజుకి వచ్చేలాగా సాగదీస్తుంది. ఎందుకంటే మీకు చెప్పాను కానీ ముందే దాని కుట్లు గిట్లు ఏమీ లేవు లోపల. సో అది ఏం చేద్దాం అంటే ఇప్పుడు క్లిప్పుల్లో ఉన్నా చూడండి అవతలేవన్నీ ఆ క్లిప్పుల్లోకి కరెక్ట్గా ఫిట్ చేస్తారన్నమాట. ఆ ఫిట్ చేసిన తర్వాత పట పటమ లాగుతుంది, 4 వైపుల నుంచి కరెక్ట్గా లాగుతుంది, లాగి మనకి కరెక్ట్ షేప్లో అంటే కరెక్ట్ సైజులో ఉంటుంది అన్నమాట బ్లాంకెట్. ఇక్కడ ఏంటంటే చైనాలో బ్లాంకెట్స్ అనేవి కరెక్ట్ ఒక పర్ఫెక్ట్ సైజు అంటే ఈ సైజు అని 3-4 సైజులు తప్ప ఎక్కువ ఉండవు. ఇండియాలో అయితే బోల్డ్ సైజులు అంటే మంచాన్ని బట్టి మనం చేయించుకుంటాం, ఇక్కడ అలా కాదండి, మంచాలంటే మామూలుగానే ఒక షేప్లో ఫిట్ చేసేస్తారు.
సో మినిమం సైజ్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఒకటి పెడుతున్నారు చూడండి క్లిప్పులు చుట్టుపక్కల అంతా. నేను వాళ్ళని అడిగాను మీకు ఇలా చేయడానికి మీకు శాలరీ ఎంత వద్దా అని చెప్పాను. వాళ్ళు శాలరీ చాలా తక్కువ తీసుకుంటున్నారండి. చెప్పాలంటే రోజుకి 100 యాన్లు టు 150 యాన్లు తీసుకుంటారంట రోజుకి. అంటే వారానికి ఒక సంవత్సరం అదే ఒక నెలకు వచ్చేసి అంటే వర్కింగ్ డేస్ వేసుకోండి పోని ఒక 4000 ఒక 3000 వస్తాయన్నమాట నెలకి. అది కూడా వాళ్ళు ఎక్కువ ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్కువ వద్దు. అదిగోని స్ట్రెచ్చింగ్ చేస్తుంది చూసారా, ఆ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు పైన చూసారా అవి, అది ఏదో టపటపటపట కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అది చాలా పైన లేయర్కి లేయర్కి ఏవో ఉంటాయంట ఫిట్టింగ్స్, బాగా ఫిట్ చేస్తుంది అంట అది. ఒకవేళ మన మళ్ళీ ఈ బ్లాంకెట్ని మళ్ళీ ఇంకోసారి రిపేర్ చేయాలంటే కరెక్ట్గా ఎక్కడే తీసుకురావాలండో వేరే చోటకు ఇంకోసారికి వెళ్ళి ఎవరైనా రిపేర్ చేయించుకుంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు రిపేర్ చేయరు. మీరు ఎక్కడ కొన్న బ్లాంకెట్స్ తీసుకురావాలి, లేదా ఫస్ట్ టైం రిపేర్ చేసినారు రిపేర్ చేయించాలి, అంత క్లీన్గా చూసుకుంటారు. ఒకవేళ మీరు కనుక వేరే బ్లాంకెట్ కొని ఇక్కడ తీసుకొస్తానంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారన్నమాట. అదే మీరు ఎక్కడ కానీ తీసుకున్నారనుకో 150 యాన్లు ఇందాక చెప్పినట్టే, లేదనుకోండి ఓ 300-400 వాచిపోద్ది. చూసారా, అది కూడా స్టిచ్చింగ్ ఆటోమేటిక్ స్టిచ్చింగ్ అండి బాబు. ఈ కంప్యూటరైజ్డ్ రేంజ్లో ఉంది. ఎందుకంటే నేను బాగా ఎక్సైట్ అవుతున్నానండి. ఎందుకంటే ఇలాంటి కుట్టించడాలు అనేవి ఎప్పుడో చిన్నప్పుడు మిషన్లు లేదు చూసినట్టు గుర్తు, అంతేగాని ఇలాంటి ఎప్పుడు చూడలే. ఇదే ఫస్ట్ టైం చూడటం. అది చూసారా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు, ఒక అదే క్యూబిక్ షేప్స్ వచ్చేటట్టు కరెక్ట్ కట్ చేశారు. ఇంకోటి చూడండి, ఇంకో బ్లాంకెట్ పెట్టేశాడు. ఎంత క్లీన్, అదే ఎంత బాగుందో చూడండి. అది పట్టుకుని పీకేలా అనిపిస్తుంది నాకు. అంత అంత మెత్త మెత్తగా మృదువుగా కనిపిస్తుంది బ్లాంకెట్ వచ్చేసి. అంత అలా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే వాళ్ళు ఇలాగ ఒక రోల్ అవుతూ మీకు కట్ చేశానండి. ఇదిగోండి డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ క్వాలిటీస్. ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ. ఇదిగోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట అలాగా. ఇదిగోండి ఒక్కొక్క దానికి, ఇది వచ్చేసి కొంచెం దాని మీద కొంచెం హైయెస్ట్ క్వాలిటీ. అలాగా డిఫరెంట్ క్వాలిటీస్కి సంబంధించిన ఉంటాయి. ఇది అన్నిటికన్నా సూపర్ క్వాలిటీ మనం తీసుకుంటాం. కానీ నేను తీసుకుంది ఒక లేయరే అండి. చాలామంది 2-3 లేయర్లు ఎంచుకుంటారు లోపల, వాళ్ళకి ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా నాకు వస్తాం కదా ఒక లేరే సరిపోద్ది. ఎందుకంటే నేను వేడి గురించి ఎక్కువ ఇబ్బంది పడతాను, చలి గురించి అయితే ఇబ్బంది ఎక్కువ పడడం. సో ఇదిగోండి ఇలా తీస్తారన్నమాట. చూసారు ఎంత స్మూత్గా ఉంది అది. ఆ స్మూత్గా ఉన్నదాన్ని దాని మీద పెడతారన్నమాట. అంటే ఇందాక నా బ్లాంకెట్ పెట్టేటప్పుడు ఇది తీయలేదు ఈ వీడియో, నేను వేరే చోట వీడియో తీస్తున్నాను. సో అది మీకు ఈ బ్లాంకెట్లో చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. చూసారా ఎంత దొడ్డుగా వచ్చింది చూడండి, సాఫ్ట్గా ఏదో కేకు ముక్కలా కనిపించింది. అదిగోండి ఇంకా కట్ చేస్తా చూడండి. ఎన్ని వచ్చాయి చూసారా, నేను వచ్చి ఎంతోసేపు అయ్యలేదండి. టపా టపా వచ్చేస్తానే ఉన్నాయి, అస్సలు ఆపట్లేదండి. కానీ మా నేనైతే నా బ్లాంకెట్ అయితే ఫినిష్ అయిందండి. ఇంటికి వెళ్ళి హ్యాపీగా దాన్ని వేసుకుంటాను, మీకే చూపిస్తాను. ఓ చలి అయితే బీభత్సంగా ఉందండి. ఇదిగోండి నేను ఇప్పుడే తయారు చేయించుకున్నాను నా క్విల్ట్ మాట. ఇంకా దీంట్లో పడుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు. చాలా కంఫర్ట్గా ఉందండి, నిజంగా చాలా కంఫర్ట్గా ఉంది. మీరు కూడా ఇలాగా కాటన్ వాడతారా మీరు వింటర్లో, ఒకసారి నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్. గుడ్ నైట్.